ఇప్పుడు చూసుకుంటే మళ్ళీ జగనే కావాలి, జగనే రావాలంటే అంటున్నారు కదా, దాని గురించి మీరేమంటారు? తండ్రి లేని బిడ్డ అని చెప్పి ఒక్కసారి అవకాశం ఇస్తే ఎలా ఉంటుందో అని చెప్పి ఒక్కసారి అవకాశం ఇచ్చిన పాపానికి రాష్ట్రానికి రాయదాని లేకుండా, రాష్ట్రంలో బతికే అవకాశం లేకుండా చెత్త పన్ను వేసిన చెత్త పార్టీ గురించి చెప్పాలి అంటే దాదాపుగా 235,000 ఉద్యోగాలు పెండింగ్ లో పెట్టాడు, 10 లక్షల మంది ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వలేని పరిస్థితి. ఈ రోజు 11వ తారీఖు అయినా కూడా ఇంత ఉద్యోగస్తులకి జీతం రాలేదు. తెలంగాణలో రావాల్సిన ఎంప్లాయీస్ కి రావాల్సిన ఎలవెన్స్ అన్ని ఇచ్చారు, పండగ కానుక కూడా ఇచ్చారు, కానీ ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి అట్లా ఉండదు. 9 సార్లు కరెంటు ఛార్జీలు, 4 సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచారు. 200 రూపాయలు ఉన్న లారీ ట్యాక్సీల్ని 20,000 రూపాయలు చేశారు. రాష్ట్రంలో రోడ్డు లేకుండా రాష్ట్రం మొత్తం సర్వనాశనం అయిపోయింది. మట్టి మాఫియా, ఇసుక మాఫియా గురించి కానీ ఆంధ్రప్రదేశ్ లో దొరికే కల్తీ మద్యం మీద 100,000,000,000 సంపాదించాడు. కానీ ఆ మద్యం ఏదన్నా బ్రాండ్లు బాగున్నాయా అంటే ఆ మద్యం తాగిన ప్రతి ఒక్కళ్ళు కూడా కిడ్నీ బావటం కానీ లివర్ బావటం కానీ మనిషి చనిపోవటం జరుగుతుంది అని చెప్పి ప్రతి డాక్టర్ కూడా చెప్పటం జరుగుతుంది. కానీ వైజాగ్ లో వేసిన గంజాయి పంట 15,000 ఎకరాలు వేసిన విషయం కానీ విశాఖని సర్వనాశనం చేసి 3 రాజధానులు అని చెప్పి రాష్ట్రంలో రాజధాని లేకుండా చేయటం గురించి కానీ ఇంకా ఎన్నో 13 జిల్లాలను 26 జిల్లాలు చేసినా కూడా ఎక్కడ రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచి ల్యాండ్ రేటు తగ్గిపోవటం గురించి కానీ పాస్ పుస్తకాల మీద నీ బొమ్మ వేసుకోవటం గురించి కానీ సరిహద్దు రాళ్ళ మీద నీ బొమ్మ ఎక్కడ పోయినా ఇక సచివాలయాలకి టిట్కోళ్ళకి రంగుల గురించి కేవలం 3,000 కోట్లు బూడిదలో పోసిన పన్నీర్. అని ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం అయిపోవాలి అంటే మళ్ళీ జగనే రావాలి. ఈ జగన్ రావాలి అంటే 2024లో 175కి 175 స్థానాలు వస్తాయి అంటే దొంగ ఓట్ల ద్వారా వస్తాయి అని చెప్పి నేనైతే చెప్పగలను.